ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్ కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులు కలిగించేలా ఉందంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలు పాటించలేదంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో స్థానిక కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన కాసేపటి క్రితం కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో అక్రమ కేసులను నిరసిస్తూ 317 జీవోను పునఃసమీక్ష డిమాండ్ చేస్తూ ఈ నెల 10న రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులు మద్దతు ప్రకటించాలని, బంద్ను విజయవంతం చేయాలని బీజేపీ కోరింది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గాల ఇన్ఛార్జులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ప్రతి ఇన్ఛార్జు వారి వారి నియోజకవర్గాల్లో పనిచేయాల్సిందేనన్నారు. పనిచేయడం చేత కాకపోతే దండం పెట్టి పక్కకు తప్పుకోవాలన్నారు. పనిచేయని వారు తప్పుకుంటే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామన్నారు. పనిచేయకుండానే పదవులు వచ్చేయాలని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలని అనుకుంటే అది జరిగే పని కాదన్నారు. డీ అంటే డీ అనే విధంగా వైసీపీ నేతలను ఎదుర్కోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టులో ఊట లభించింది. కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న ఆయనను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ రిమాండ్ను ఆదేశాలు ఇవ్వటం సరికాదన్నారు హైకోర్టు. అలాగే రిమాండ్ రిపోర్ట్ను కొట్టేసింది. 40,000 వ్యక్తిగత బాండ్పై బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా మరో 2,500 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం చేసింది. రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం ఈ రుణాన్ని సమీకరించింది. ఇందులో 20 కాల పరిమితితో 7.22% వడ్డీతో 1,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. మరో 1,000 కోట్లను 7.18% వడ్డీతో 18 కాల పరిమితికి తీసుకుంది. మరో 500 కోట్లని 16 కాల పరిమితితో 7.24% వడ్డీకి తీసుకుంది. మరోవైపు గత 8 రోజుల్లో ఏపీ ప్రభుత్వం 4,500 కోట్ల మేర అప్పు చేయడం గమనార్హం. తెలంగాణలో వరుసగా 2వ రోజు కూడా కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,531 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వీరిలో 1,520 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 685,543కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 9.51% ఉంది. మరో 7,039 మంది రిపోర్టు రావాల్సి ఉంది. మరోవైపు గత 24 గంటల్లో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు. రిస్క్ దేశాలు నుంచి వచ్చిన 247 మందికి ఈ రోజు ఎయిర్పోర్ట్లో టెస్టులు నిర్వహించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరంలో జోరును కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది 3వ సెషన్లో కూడా మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత సూచీలు కాస్త తడబడినప్పటికీ మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 60,223కి పెరిగింది. నిఫ్టీ 120 పాయింట్లు ఎగబాకి 17,925 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఫినాన్షియల్, మెటల్ సూచీలు లాభాలను ముందుండి నడిపిస్తున్నాయి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. శ్రీకృష్ణ ఫౌండేషన్ లో పనిచేసే ఒక వికలాంగురాలికి ప్రకాష్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రకాష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మిరప, మామిడి, కందులు, పెసలు సహా పలు పంటలను పిప్పి చేస్తున్న కొత్త రకం పురుగును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఇండోనేషియా నుంచి వచ్చిన పురుగు అని తెలిపారు. ఈ రకం పురుగును తొలుత ఆంధ్రాలో చూశామని అక్కడ ఏపీ ప్రభుత్వం గుర్తించి కేంద్రం దృష్టికి తీసుకొచ్చిందన్నారు. దీంతో పురుగు ఉధృతిని కట్టడి చేసేందుకు జాతీయ పరిశోధన సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. 2 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల ధర 250 రూపాయలు పెరిగి 45,150 రూపాయల వద్ద ఉంది. 24 క్యారెట్ల ధర 49,250 రూపాయలు అని తెలిపింది. హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం, విజయవాడలోనూ ధరలు ఒకేలా పెరిగాయని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 4 సార్లు పెరిగి 2 సార్లు తగ్గినట్లు చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. 2011 తర్వాత 2021లోనే అత్యధికంగా ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2020తో పోలిస్తే 142% వృద్ధి చెందినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. హైదరాబాద్ లోని కోకాపేట్, పటాన్ చెరువు, గోపన్నపల్లి, నల్గొండ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కొనసాగుతోందని వ్యాపారులు చెప్పారు.